ఏలూరు జిల్లా ఏలూరులో యువమోర్చ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జన్మదిన వేడుకల సందర్భంగా 2 కిలోమీటర్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు అబ్దుల్ కలాం కోచింగ్ సెంటర్ విద్యార్థులు పాల్గొని విద్యార్థినిలో మొదటి 3 బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం అబ్దుల్ కలాం కోచింగ్ డైరెక్టర్ లక్ష్మి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏలూరు సిఐ ప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజుల్లో యువత ఏదో ఒక రంగంలో స్థిరపడాలని సూచిస్తున్నారు. కానీ అన్ని రంగాలను శాసించే రాజకీయ రంగం వైపు మొగ్గు చూపడం లేదు. ఆ రంగంలో కూడా యువత ముందుకు దూసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా వెంకట శివనారాయణ, తపన ఫౌండర్ గరిపాటి చౌదరి మరియు అబ్దుల్ కలాం కోచింగ్ సెంటర్ విద్యార్థులు పాల్గొన్నారు. వీలుగొందడానికి చాలా చాలా అన్ని రకాల రంగాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యాక్చువల్గా ఇదివరకు ఏం చెప్పేవారంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే సూక్తి చెప్పేవారు. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ మన ఈ నేటి భారత యువతే రేపు దేశ సమసమాజ నిర్మాణ నిర్మాతలు మీరే. అలాంటి శక్తి మీలోనే ఉంది కాబట్టి మన దేశాన్ని అద్భుతమైన రీతిలో భారతదేశం అంటే ఏ దేశమైనా సరే ఆ దేశంలో ఉండాలి, భారతదేశంలో ఉండాలి అనే స్థితిలో భారతదేశాన్ని మీరు నిలబెడతారని, అలాగే